భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్టువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాదర్శయే నమః. ఓం శ్రీ శంకరగురవే నమః. పరమఋషిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు 6 ప్రశ్నలు. 6వ ప్రశ్న, 2వ మంత్రము, భాష్యము, జ్ఞాన జ్ఞేయ విచారము, 6 భాగాలుగా ఇంతవరకు చూశాము. ఈనాడు 7వ భాగము చూడబోతున్నాం. ఒకసారి ఇంతవరకు బోధింపబడినటువంటి వాదోపవాదాలు, తేలిన సత్యాలను బ్రీఫ్గా రివ్యూ చేసేసుకుని లోపలికి పోతాం. బ్రహ్మ సత్యం అంటే జ్ఞానం, సత్యం నిత్యం, జగన్ మిథ్య. ఇదిగో ఈ జ్ఞేయములు, జగత్ అంతా మిథ్య. జీవ జీవుడు, వీటిలో 2 భాగాలు. అపారెంట్లీ వన్ పార్ట్ ఈజ్ ది జ్ఞేయ పార్ట్, దట్ ఈస్ ది దేహ ఇంద్రియ సంఘాతం, అది ఆభాస. చైతన్యం పార్ట్ జీవ బ్రహ్మ ఇవ నా అపర. అపర అంటే అనాత్మ పార్ట్ కాదు, హీఈస్ పార్ట్ ఆఫ్ ద చైతన్య అండ్ హీఈస్ ద చైతన్య ఓన్లీ. బ్రహ్మ అనగా స్వరూప జ్ఞానము, చైతన్యము, అపరిచ్ఛిన్నము, యాజ్ అపోజ్డ్ టు విశేషమైనటువంటి వస్తు జ్ఞానము విచ్ ఈజ్ పరిచ్ఛిన్నము విచ్ ఈజ్ విత్ ద రూప అండ్ ఆకారం. జ్ఞేయములు వస్తువులు, ఏమిటి జ్ఞేయాలు? ఇదిగో కనిపిస్తున్నటువంటి ప్రపంచమంతా ప్లస్ దేహ ఇంద్రియ సంఘాతం కూడా వస్తువే, అది జ్ఞేయము. వస్తువులను తెలుసుకునే విజ్ఞానాన్ని వస్తు విజ్ఞానము లేక పరిచ్ఛిన్న జ్ఞానము, పరిచ్ఛిన్న విజ్ఞానము లేక దానిని కండిషన్డ్ కాన్షియస్నెస్ లేక కాగ్నిజెన్స్ అని అంటారు. అది మారుతూ ఉంటాయి, వస్తువుల్లాగే వస్తు విజ్ఞానం కూడా మారుతూ ఉంటుంది. నిర్విశేషమైనటువంటి స్వరూప జ్ఞానము అబ్సల్యూట్ కాన్షియస్నెస్ విచ్ ఈస్ నిత్యం, సత్యం, కూటం, ఇమ్యూటబుల్, అదే నేను. సుషుప్తిలో జ్ఞేయాలు ఉండవు, వస్తు జ్ఞానం ఉండదు. సుషుప్తిలో వస్తువులు మనకు ఏవి తెలియరావు, ఉంటాయి పైన కానీ మనకు వస్తు జ్ఞానం అనుభవంలో రాదు, వస్తువు అనుభవంలోకి రాదు. జ్ఞేయం లేదు, జ్ఞేయాన్ని చూపించే జ్ఞానం కూడా అప్పుడు లేదు. కానీ అక్కడ స్వరూప జ్ఞానము అంటే చైతన్యము అంటే బ్రహ్మము అంటే ఆత్మ ఉన్నది. వైనాశికులకు స్వరూప జ్ఞానము, వైనాశికులకు స్వరూప జ్ఞానము జ్ఞేయము కంటే వేరుగా లేదు. వస్తు జ్ఞానమే వాళ్ళకు జ్ఞానము, ఆ జ్ఞానం కూడా వచ్చిపోయేది క్షణికము. జ్ఞానము ఇజ్ ఈక్వల్ టు జ్ఞేయం అని వాళ్ళు అన్నట్టన్నా, జ్ఞానము ఇజ్ నాట్ ఈక్వల్ టు జ్ఞేయం అన్నా, లేదు ఒక పక్క నుంచి కరెక్ట్ రెండవ పక్క నుంచి కరెక్ట్ కాదు, జ్ఞానము జ్ఞేయము ఒక్కటే కానీ జ్ఞేయము జ్ఞానము ఒకటి కాదన్నా, జ్ఞాన నిత్యత్వమే సిద్ధిస్తుంది. వైనాశికులకు జ్ఞేయ అభావము అంటే జ్ఞేయము, వస్తు జ్ఞానము లేకపోవడము, అభావము నిత్యము, అభావము అబ్సల్యూటు. వేదాంతంలో జ్ఞానమే నిత్యము, జ్ఞేయములు కాదు. జ్ఞేయములంటే మారిపోయేవి, వ్యభిచరించేవి, అవి మారిపోతాయి, అవి నిత్యం కాదు. జ్ఞానము మారదు, వ్యభిచరించదు, కూటము, అదే నిత్యం. బౌద్ధులకు కూడా సుషుప్తిలో అహం జ్ఞానం, ఆలయ విజ్ఞానం ఉన్నది, అది క్షణికము, ఇవి ప్రవాహము. క్షణికమని ప్రవాహం అంటే ఆ ప్రవాహాన్ని
ఆ క్షణిక విజ్ఞానం తాలూకు ఫ్లోని దర్శించేది ఎవరు? ప్రవాహ నిత్యత్వం సిద్ధించాలంటే ప్రవాహాన్ని చూసే ద్రష్ట లేక సాక్షి ఉండాలి. అదే జ్ఞానం, అదే బ్రహ్మము, అదే అపరిచ్ఛిన్న చైతన్యం. పూర్వపక్షం వాళ్ళు ఏమన్నారు? జ్ఞేయాభావే అదర్శనాత్ అభావో జ్ఞానస్య ఇతి చేత్. డిస్కషన్ ఇప్పుడు ఇక్కడ మనకి నిద్రావస్థ సుషుప్తి గురించే. జ్ఞేయ అభావం అంటే జ్ఞేయము లేనప్పుడు జ్ఞానస్య అదర్శనాత్, జ్ఞానం కనపడటం లేదు నాకు, సుషుప్తిలో వస్తువులు లేవు, జ్ఞానం ఉన్నదని వేరే నాకేం తెలియటం లేదు. అదర్శనాత్ కనపడటం లేదు కదా ఇది చేత అంటే గురుగారు అన్నారు, నా అది కరెక్ట్ కాదురా, జ్ఞేయము లేనప్పుడు అంటే సుషుప్తిలో వస్తువు అనుభవం లేనప్పుడు జ్ఞానం అనుభవానికి వస్తుందా? సుషుప్తిలో వేరే జ్ఞానం నిత్యమని చెప్పడానికి నాకు జ్ఞానంగా ఏది కనపడటం లేదు. జ్ఞేయాలు ఎలాగో కనపడటం లేదు, సరే జ్ఞానం అంటూ మీరు ఉన్నదంటున్నారు కదా, సుషుప్తిలో నిత్యం అంటున్నారు కదా, ఆ నిత్యమైన జ్ఞానము నాకేమో అనుభవంలోకి రావడం లేదు. పూర్వపక్షి వాదు, సుషుప్తిలో వస్తువు తెలియటం లేదు, వస్తువులు అంటే జ్ఞేయాలు, జ్ఞేయాలు లేవు, జ్ఞేయ అభావ, జ్ఞేయం లేదు. జ్ఞేయం అభావమే తెలుస్తూనే ఉన్నది, కానీ సుషుప్తిలో జ్ఞానస్య దర్శనాత్ అంటే జ్ఞానం కూడా కనపడటం లేదే, నాకు జ్ఞానంగా వేరేది జ్ఞేయం ఎలాగూ కనపడటం లేదు. అయ్యో జ్ఞేయం లేదు కదా, జ్ఞానం అంటూ ఒకటి కనపడాలి కదా, నాకు అది తెలియాలి కదా, అలా ఏం తెలియటం లేదే. చేత జ్ఞానస్య జ్ఞానానికి అభావ, అభావము లేదు. ఐ డోంట్ ఎక్స్పీరియన్స్ ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ సబ్జెక్ట్ ఆల్సో ఇన్ ద డీప్స్. ఆబ్జెక్ట్ ఇస్ ది జ్ఞేయ, జ్ఞేయం ఎలాగో లేదు, సబ్జెక్ట్ అంటే దాన్ని తెలిసే జ్ఞానము, ఆ జ్ఞానం కూడా నాకేం కనపడటం లేదు. కాబట్టి సుషుప్తిలో జ్ఞేయము లేదు, జ్ఞానము లేదు, ఓన్లీ అభావమే ఉంది. సిద్ధాంతం ఏంటంటున్నారు, సుషుప్తే జ్ఞప్తి అభ్యుపగమాత్, జ్ఞప్త్యభి ఉపగమాత్, జ్ఞప్తి ఉన్నది. వాట్ ఈస్ జ్ఞప్తి? వైనాశికై వైనాశికులకు కూడా అభ్యుపగమ్యతే, పెర్సీవ్ చేస్తున్నారు, తెలియవస్తుంది. సుషుప్తే అపి, సుషుప్తి అందు కూడా జ్ఞాన అస్తిత్వం, జ్ఞానాస్తిత్వం, జ్ఞానము అస్థి ఉన్నది అనుట పోసగుంటుంది. ఏమిటి, సుషుప్తిలో వైనాశికులకు కూడా జ్ఞప్తి ఉన్నదంటున్నారు. జ్ఞప్తి అంటే జ్ఞానమేరా, ఆ జ్ఞానము ఉన్నది సుషుప్తిలో అంటున్నారు. సుషుప్తిలో జ్ఞప్తి స్మృతి ఉన్నది, జ్ఞప్త్యుపగమా. జ్ఞప్తి అనగా నిర్విశేష జ్ఞానం, ఆ తెలివియే జ్ఞప్తి, ఇంపర్సనల్ కాన్షియస్నెస్. పర్సనల్ కాన్షియస్నెస్ పరిచ్ఛిన్న జ్ఞానము, వస్తు జ్ఞానము, వృత్తి జ్ఞానము అంటే అది కండిషన్ కాన్షియస్నెస్ లేక కాగ్నిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో ఈ వస్తువు, ఈ వస్తువు నాకు తెలిసింది, ఈ వస్తువు తెలిస్తే వస్తు జ్ఞానం కలిగింది, ఈ వస్తువు పోతే ఆ వస్తు జ్ఞానం పోతుంది, అది కండిషన్ కాన్షియస్నెస్. వేరేది ఇంపర్సనల్ కాన్షియస్నెస్, ఆ స్వరూప జ్ఞానం ఇది సుషుప్తిలో నిత్యము అన్నారు. వాట్ ఈస్ ది స్వరూప జ్ఞాన? ఇట్ ఈస్ ద మోస్ట్ అన్డిఫరెన్షియేటెడ్, అన్డివైడెడ్, అన్డైల్యూటెడ్, నాన్ స్పెసిఫిక్, క్రిస్టలైజ్డ్ కాన్షియస్నెస్ అబ్సల్యూట్. మీ ఆలయ విజ్ఞానం అంటున్నావే నువ్వు, అది అహంజ్ఞానం అంటున్నారు కదా మీరు, అది క్షణికమని అన్నారు కదా మీరు సుషుప్తిలో. అది అంటే ఆ క్షణికమైనటువంటి ఆ విజ్ఞానాన్ని, ఆ ప్రవాహాన్ని తెలిసే అబ్సల్యూట్ ఎంటిటీ ఉండాలి బాబు, అదే సాక్షి లేక జ్ఞానము అంటున్నాము, అదే విజ్ఞాన ఘనము. ఏ విశేష జ్ఞానములు లేని, ఏ విశేష జ్ఞానములు కానీ నిర్విశేష జ్ఞానం ఏదైతే ఉన్నదో, ద అన్డిఫరెన్షియేటెడ్ ప్యూర్ ఎనీఏఎస్ కాన్షియస్నెస్. ఎన్నంటే నిత్యము, ఏ అంటే అద్వయము, ఎస్ అంటే స్వతంత్రం. నిత్యము, అద్వయము, స్వతంత్రం. నిత్యం అంటే వచ్చిపోయేది కాదు, విభిచరించదు. అద్వయం అంటే మల్టిప్లిసిటీ లేదు, ఉన్నది ఒకటే జ్ఞానము. స్వతంత్రం అంటే అది జ్ఞానానికి వేరే జ్ఞానము అక్కర్లేదు, దానికి అదే
చక్కగా ప్రకాశిస్తుంది. ఎన్ఏఎస్ జ్ఞానం నిత్యం అద్వయం స్వతంత్రం. ఎవరు కొంత చూసాము దీన్ని. ఒకసారి ఐదవ పూర్వపక్షంలోకి వెళదాం. ఐదవ పూర్వపక్షం ఏమిటి? తత్రాపి. తత్ర అంటే అక్కడ, అంటే ఎక్కడ? సుషుప్తిలో. తత్రాపి జ్ఞేయత్వం జ్ఞానస్య శ్వేన ఏవ ఇది చేత్ అన్నారు. జ్ఞేయత్వం జ్ఞానస్య జ్ఞానానికి జ్ఞేయత్వం శ్వేన ఏవ ఇది చేత్. నా పూర్వపక్షంలో పూర్వపక్షం వాళ్ళు ఏంటంటారు, తత్రాపి అక్కడ కూడా, ఎక్కడ కూడా, సుషుప్తి అందు కూడా జ్ఞానస్య జ్ఞానానికి జ్ఞేయత్వం అంటే నోయబుల్నెస్ అంటే నోయబుల్ అనేటటువంటి స్థితి జ్ఞేయత్వం శ్వేన ఏవ ఇది చేత్ అంటే నా అన్నారు. జ్ఞానస్య శ్వేనైవ జ్ఞేయత్వం అభ్యుపగమ్యతే. జ్ఞానము తనకు తాను తెలుసుకుంటుంది ఆలయ విజ్ఞానంలో అంటున్నారు. చైతన్యం తెలియబడేదా కాదా? ఇది క్వశ్చన్. తెలియబడేది అంటే జ్ఞేయం, తెలియబడినది అంటే అది జ్ఞేయం కాదు. చైతన్యం జ్ఞేయమా జ్ఞేయము కాదా? చైతన్యము బాగా ఆలోచించండి. చైతన్యము అబ్సల్యూట్ కాన్షియస్నెస్, ఈజ్ ఇట్ ఏ జ్ఞేయ ఆర్ నాట్ జ్ఞేయ? ఈజ్ ఇట్ ఏ తెలియబడేది ఆర్ నాట్ తెలియబడేది? ఇజ్ ఇట్ నోవబుల్ ఆర్ నాట్? వాళ్ళకేమిటి? తత్రాపి సుషుప్తి అందు కూడా జ్ఞానస్య జ్ఞానానికి జ్ఞేయత్వం ఇది జ్ఞేయత్వం ఉన్నది. అంటే ది జ్ఞాన ఆల్సో ఈజ్ టు బి నోన్ యాజ్ ఎనీ నోయబుల్ థింగ్స్. దిస్ ఈజ్ ఎ నోయబుల్ థింగ్ జస్ట్ లైక్ దాట్ ది జ్ఞాన అంటే ది బ్రహ్మ ద అబ్సల్యూట్ కాన్షియస్నెస్ ది ఆత్మ షుడ్ బి నోయబుల్ లైక్ దిస్ షుడ్ బి అన్ ఆబ్జెక్ట్ అంటున్నాడు వాడు. చైతన్యము తెలియబడేదా, చైతన్యం కూడా తెలియబడేదా కాదా? వాళ్ళ దేశంలో చైతన్యము కూడా తెలియబడేది. ఎలాగా? లైక్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ జ్ఞేయం వలే. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి ఏబుల్ టు టెల్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? చైతన్యము తెలియబడేది కాదు, చైతన్యము జ్ఞేయము కాదు, చైతన్యము జ్ఞానం. యాబ్సల్యూట్ వైనాశికులకు చైతన్యము అంటే జ్ఞానం కూడా తెలియబడే వస్తువే. జ్ఞానం అంటే బ్రహ్మ. బ్రహ్మ ఇస్ ఆల్సో ఏ కాగ్నైజబుల్ ఆబ్జెక్ట్. కెన్ ఇట్ బి పాసిబుల్ బ్రహ్మ ఇస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్? అండ్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కాగ్నైజింగ్ ఇట్? ఇట్ ఈస్ నాట్ ఎ కాగ్నైజబుల్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ పర్ సే ఇట్ సెల్ఫ్ జ్ఞేయత్వం కలది. ఏ మనకు కానే పూర్వపక్షం ఇప్పుడు ఏంటంటున్నారు, జ్ఞానము కూడా ఒక జ్ఞేయమే. ద కాన్షియస్నెస్ వాట్ యు ఆర్ టాకింగ్ ద బ్రహ్మన్ అండ్ ఆల్ ఈజ్ ఆల్సో ఏ వస్తు ఆర్ ఏ ఆబ్జెక్ట్ ఇస్ ఎ జ్ఞేయం. వీ విల్ నెవర్ యాక్సెప్ట్ ద జ్ఞేయత్వ ఫర్ ది జ్ఞాన బికాస్ మెనీ థింగ్స్. వన్, జ్ఞేయాస్ ఆర్ మెనీ, బ్రహ్మన్ ఈజ్ వన్. జ్ఞేయ కండిషన్డ్ అండ్ లిమిటెడ్ టు ఏ ప్లేస్ టైమ్ అండ్ పర్సన్ ఆర్ వస్తు. జ్ఞాన ఈజ్ నాట్ లిమిటెడ్ జ్ఞేయ చేంజెస్ జ్ఞాన నెవర్ చేంజెస్ జ్ఞేయాస్ ఆర్ మెనీ జ్ఞానం ఈజ్ వన్ సో వీ కెనాట్ యాక్సెప్ట్ ఇన్ అద్వైత దట్ చైతన్యము తెలియబడదు అనేది ఒప్పుకోదు. వైనాశికులకు చైతన్యము లేక జ్ఞానం కూడా తెలియబడే వస్తువే. జ్ఞేయత్వం కలదే మనకు కనే కాదు. మనకు జ్ఞేయము అంటే వస్తువు, వస్తు జ్ఞానము కాగ్నిజన్స్ ఇవన్నిటిని తెలుసుకునేటటువంటి జ్ఞానము ఉంటుంది. ఈ జ్ఞానం మటుకు మనకు తెలియదు. ఇట్ నాట్ అవైలబుల్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ అవర్ పర్సెప్షన్. నౌ దేర్ ఇస్ ద పెన్, దిస్ ఇస్ ద వస్తు జ్ఞేయం, అండ్ ఐ నో దెర్ ఇస్ ఎ పెన్. హౌ డు ఐ నో? యా, ఐఎమ్ ఏబుల్ టు సీ, అండ్ దిస్ ఐ సైట్ టేక్స్ మీ ఇన్ టు ద మైండ్ అండ్ మైండ్ సేస్ యస్ దిస్ ఇస్ ద పెన్. సో దెర్ ఇస్ ఎ వస్తు అండ్ దెర్ ఇస్ ద వస్తు విజ్ఞాన, దెర్ ఇస్ ఎ జ్ఞేయ అండ్ ద కాగ్నిజన్స్. హూ ఇస్ ఇల్యూమినేటింగ్ దిస్?
దిస్ పర్టిక్యులర్ వస్తు యాజ్ వెల్ ద వస్తు విజ్ఞాన విచ్ ఇన్క్లూడ్స్ మై ఐ అండ్ ఆల్ ద ఎక్విప్మెంట్ ఇన్ టు ద మైండ్ ఆర్ ఇల్యూమినేటెడ్ బై ద సేమ్ సోర్స్ ఫర్ ది కాన్షియస్నెస్. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం, ప్రాణస్య ప్రాణ. ఎన్ వాచాన్ అభ్యుదయతే ఏనవాగ్ అభ్యుదయ ఎన్ వాచాన్ అభ్యుదయతే ఏనవాగ్ అభ్యుదయ ఎన్ మనసాను మనుతే ఏనాహుర్ మనో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాస. అంటే మూడున్నాయి, లిటరల్గా రెండే, మూడుగా చెప్పుకోవచ్చు. వస్తువు, వస్తు జ్ఞానము రెండు కలిసే ఉంటాయి. వస్తువు దాని తలుక జ్ఞానం, పెన్ పెన్ ఉన్నదని తెలియదు. ఈ రెండింటిని ఫోకస్ చేసి ఈ రెండింటిని ప్రకాశింపచేసేటటువంటి అబ్సల్యూట్ కాన్షియస్. వస్తువు మారుతుంది, వస్తు విజ్ఞానం మారుతుంది. వస్తువు ఉండకపోవచ్చు, ఉండవచ్చు. వస్తు విజ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వస్తువులు వస్తు విజ్ఞానం అంటే పెన్ ఉన్నది, పెన్ను లేదు, ఆలోచన ఉన్నది, ఆలోచన లేదు. ఇవన్నిటినీ తెలిసేటటువంటి జ్ఞానము మటుకు ఆబ్జెక్ట్గా తెలియదు సిద్ధాంతం. ఏమంటున్నారు వాళ్ళ ప్రపోజిషన్ ఏమిటో విన్న అర్థమైంది కదా. జ్ఞానము వస్తువు, జ్ఞానం అంటే బ్రహ్మ, చైతన్యము లేక జ్ఞానము వస్తువు. మాకు అన్ని వస్తువుల్లాగే కనపడే గాడిద, గుర్రం, కుక్క, పంది, ఇదిగో ఈ పెన్ను, ఇల్లు, వాకిలి, పెళ్ళం, పిల్లలాగే బ్రహ్మం కూడా జ్ఞానమే, అది కూడా జ్ఞానమే, అది కూడా వస్తువే అంటున్నారు. నాన్న అది కుదరదురా, వస్తువు వస్తు విజ్ఞానం అన్నది తెలుస్తూ ఉంటాయి. ఈ రెండు కాన్షియస్నెస్లో ఉంటాయి. ఈ కాన్షియస్నెస్ ఉంటేనే ఈ వస్తువు కానీ వస్తు విజ్ఞానం కానీ తెలుస్తుంది, జ్ఞానానికి జ్ఞేయత్వం లేదు అని నేను ఆన్సర్ చెప్పాలి. అది సంగ్రహంగా అంటారు, క్యాప్సూల్ అంటారు సంగ్రహం. హీ జస్ట్ యూస్ వన్ క్యాప్సూల్ ఫస్ట్. వాట్ ఈస్ దట్ క్యాప్సూల్? బేధస్య సిద్ధత్వాత్. ది డిఫరెన్స్ బిట్వీన్ ది జ్ఞేయ అండ్ ది జ్ఞాన హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ, సిద్ధించింది. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ జ్ఞేయ ఈస్ చేంజబుల్, మెనీ, పరిచ్ఛిన్న అండ్ వ్యభిచరించేది. వెరేజ్ జ్ఞాన ఈజ్ అన్కండిషన్డ్, అబ్సల్యూట్, అన్డిఫరెన్షియేటెడ్ అండ్ ఓన్లీ వన్. దిస్ హెస్ బీన్ సెవెరల్ టైమ్స్ వీ హ్యావ్ టోల్డ్. భేదస్య సిద్ధత్వ ఇట్ ఈస్ నోన్ ఇన్ వేదాంత దట్ దిస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ జ్ఞేయ అండ్ జ్ఞాన, ద స్టేటస్ ఆఫ్ జ్ఞేయ ఈస్ నెవర్ జ్ఞాన. జ్ఞాన ఆర్ ది పరబ్రహ్మ కెన్ నెవర్ బి ఎన్ ఆబ్జెక్ట్ అంటే చెప్తున్నారు. సిద్ధం హి విషయస్య జ్ఞానస్య అభావ జ్ఞేయ వ్యతిరేకాత్ జ్ఞేయ జ్ఞానోహి అన్యత్వం. కొంచెం కష్టం, ఎలా చేసుకోవాలి దాన్ని? సిద్ధం హి ఏలనగా సిద్ధం జ్ఞాన జ్ఞాన జ్ఞేయ జ్ఞానయో అన్యత్వం. జ్ఞేయ వస్తువు, జ్ఞాన బ్రహ్మము, బ్రహ్మము వస్తువు అన్యత్వం వేరని సిద్ధం హి ప్రూవ్డ్. ఇట్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ సిద్ధం హి జ్ఞాన జ్ఞేయ జ్ఞానయో అన్యత్వం. జ్ఞేయములు ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ అదర్ దాన్ ది బ్రహ్మన్ ఇన్క్లూడింగ్ దిస్ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇస్ ఎ జ్ఞేయ అండ్ బ్రహ్మన్ ఈజ్ ఓన్లీ ద జ్ఞాన. జ్ఞేయ చేంజెస్, జ్ఞేయ ఈజ్ కండిషన్డ్, జ్ఞేయ ఈజ్ దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైనది అండ్ జ్ఞాన ఈజ్ ద వన్ విచ్ ఇస్ అన్కండిషన్ అండ్ విచ్ ఈస్ నాట్ పరిచ్ఛిన్న అండ్ విచ్ ఇస్ అబ్సల్యూట్ అండ్ ఓన్లీ. సో దిస్ అన్యత్వం, దిస్ భేదం ఇది సిద్ధించినది, భేదము సిద్ధించినది. అభావ విజ్ఞేయ విషయస్య అంటే ఒక వస్తువు అభావము అయింది కనపడ, అభావ విజ్ఞేయం. అభావ విజ్ఞేయం అంటే ఒక వస్తువు లేకుండా పోయినప్పుడు విషయస్య విషయానికి అటువంటి జ్ఞానం అభావ జ్ఞానం. అభావ జ్ఞేయ వ్యతిరిక్తాత్ అభావ జ్ఞేయం అంటే పెన్ను, పెన్ను లేదు, పెన్ను అభావం, జ్ఞేయం అభావం. ఈ అభావమైనటువంటి జ్ఞేయాన్ని తెలుసుకునే జ్ఞానము, ఈ అభావ జ్ఞేయము రెండు వ్యతిరేకము. జ్ఞాన జ్ఞేయ జ్ఞానయో అన్యత్వం. జ్ఞేయ జ్ఞానయో అన్యత్వం సిద్ధం.
జ్ఞేయం తెలియబడేది, జ్ఞానం తెలుసుకునేది ఎన్నటికీ ఒకటి కావు, అన్యత్వం సిద్ధం. బృహదారణ్యకంలో దిజ్ఞాతారం అరే కేన విజయనీయమాత్, అంటే అన్నిటినీ తెలుసుకునే దానిని కేనా, దేని చేత విజయనీయాత్, దేనితో తెలుసుకోగలం? ది కాన్షియస్నెస్ అబ్సల్యూట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు నో ఎవ్రీథింగ్ అండ్ ఇట్ ఈస్ ది జ్ఞాన అండ్ దట్ ఈస్ ద విజ్ఞాత. ఆ విజ్ఞాతారం అరే కేన విజయనీయాత్, హూ కెన్ సీ దట్ దెర్ ఇస్ నో నథింగ్ టు సీ దట్ జ్ఞానం. మనసు ఆలయ విజ్ఞానం కూడా ఉన్నటువంటిది, ఆలయ విజ్ఞానం జ్ఞానం అంటున్నావు కదా, అది కూడా ఒక జ్ఞేయమేరా? ఏ విధంగా మనసు అయితే ఒక జ్ఞేయమో ఒక వస్తువో, అలాగే నీ ఆలయ విజ్ఞానం కూడా మనసు సంబంధించినదే, అది కూడా జ్ఞేయమే. నిద్రలో అభావ రూపమైనటువంటి జ్ఞేయము, అదే అభావ విజ్ఞేయ విషయస్య, అభావ రూపమైనటువంటి విజ్ఞేయమైనటువంటి విషయానికి జ్ఞానానికి, జ్ఞానానికి అభావ జ్ఞేయ వ్యతిరేకాత్, అభావ రూపమైనటువంటి జ్ఞేయము దానికంటే జ్ఞానము వేరు. నహి తత్ సిద్ధం మృతం ఇవ ఉజ్జీవితం పునః అన్యథా కర్తుం శక్యతే వైనాసిక శతైరపి. బాంబడేశాడు ఏమిటి, సిద్ధం మృతం ఇవ ఉజ్జీవితం పునః, చనిపోయిన వాణిని తిరిగి పునర్జీవించడం, పునర్జీవిత జీవితని చేయుట వీలు పడదు కదా. అలాగే వైనాశిక శతై అపి, వందల కొలది వైనాశికులు వచ్చి వాదించినా కూడా జ్ఞానము జ్ఞేయము వేరు కాదు అని అన్యథా ఇంకో విధంగా కత్తుం చెప్పడానికి నహి నహి నాట్ పాసిబుల్. యు అండర్స్టాండ్ మై డియర్, దిస్ ఈస్ అ బేసిక్ కాన్సెప్ట్, కన్సెప్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ మత అండ్ అవర్ మత. అవర్ మత జ్ఞాన ఈజ్ నెవర్ ఎన్ ఆబ్జెక్ట్, నెవర్ ఎ జ్ఞేయం. ఫర్ యూ జ్ఞాన ఈజ్ ఆల్సో జ్ఞేయం అండ్ దట్ కమ్స్ అండ్ గోస్ అండ్ దట్ ఇట్ క్షణిక విజ్ఞానం అండ్ ఆల్ దట్. ప్లీజ్ అండర్స్టాండ్, జ్ఞేయస్ ఆర్ మెనీ, జ్ఞేయస్ ఆర్ చేంజింగ్, జ్ఞేయస్ ఆర్ ఇంపర్మనెంట్, జ్ఞేయస్ ఆర్ లిమిటెడ్ అండ్ కండిషన్, వెరస్ జ్ఞానం ఇస్ అన్లిమిటెడ్ వన్ నిత్యం అబ్సల్యూట్ సుత్వం. దేర్ ఈజ్ ఎ హోల్, దేర్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ గల్ఫ్ ఆఫ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. నో సిచ్యువేషన్ ది జ్ఞేయ స్టేటస్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ద బ్రహ్మన్. బ్రహ్మను ఎప్పుడు వస్తువు రూపము కాదు, వస్తువు కాదు, తెలిసేది కాదు. చనిపోయిన వారిని ఎవరైనా తిరిగి మళ్ళీ బ్రతికించగలరా చెప్పు, లేరండి. అలాగే మీరు వందల కొద్ది వైనాశికులు వచ్చి కూర్చుని ఇక్కడ వాదించినా కూడా జ్ఞేయము జ్ఞానము ఒక్కటే, లేకపోతే జ్ఞానానికి జ్ఞేయం స్టేటస్ వస్తు రూపం ఇస్తాను, బ్రహ్మము కూడా వస్తువే అని చెప్పడము వీలు పడదయ్యా. చూడండి మళ్ళీ కంటిన్యూషన్, జ్ఞానస్య స్వేనైవ జ్ఞేయత్వం అభ్యుపగమ్యతే, జ్ఞానము తెలియబడే వస్తువే జ్ఞేయము వలే అన్నాడు ఆయన. ఏ విధంగా వస్తువులు తెలియబడుతున్నాయో, జ్ఞానము లేక, జ్ఞానం అన్నప్పుడల్లా బ్రహ్మం అనుకుంటుంది, బ్రహ్మము కూడా తెలియబడే వస్తువే అన్నాడు. చైతన్యము తెలియబడేది అని స్వీకరిస్తే, సపోజింగ్ ఆ బ్రహ్మను ఆ చైతన్యాన్ని తెలిసేది ఎవరు? సో యు హ్యావ్ టు ఐడెంటిఫై సమ్వన్ హూ కెన్ సీ ద చైతన్యం ఆర్ ద బ్రహ్మ. వాట్ విల్ బి ద పాసిబిలిటీస్? మూడు విధాల పాసిబిలిటీస్. సపోజ్ లెట్ అస్ సే దేర్ ఆర్గ్యుమెంట్, బ్రహ్మ ఈజ్ అ వస్తు, బ్రహ్మ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, దిస్ బ్రహ్మన్ ఈజ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ టు బి నోన్, దెర్ ఆర్ త్రీ వే ఇట్ కెన్ బి నోన్. వన్, అది తనను తానే తెలుసుకుంటుంది. రెండు, బ్రహ్మన్కి మరో బ్రహ్మన్ బి, ఏ అనే బ్రహ్మన్ బి అనే ఇంకో బ్రహ్మంతో ఇంకో జ్ఞానంతో తెలియబడుతుంది. జ్ఞానం కూడా జ్ఞేయమేనండి, అది జడము, ఇంకొక జడ వస్తువుకు తెలియాలి. మూడు అసంభవమే.
అంటే ఏమిటి? బ్రహ్మన్ ఆబ్జెక్ట్ అంటే ఈ బ్రహ్మ కూడా ఇంకొక ఆబ్జెక్ట్, జడమైన ఆబ్జెక్ట్తో తెలియబడాలి. జడం ఎప్పుడు ఇంకో జడాన్ని తెలుసుకోలేదు, దేన్ని తెలుసుకోలేదు. సో మూడు పోయింది. సో ఒక బ్రహ్మన్ ఉంది, ఈ బ్రహ్మన్ ఏ ఉంటే బ్రహ్మన్ బి ఉంటుంది. ఏ అనే బ్రహ్మను బి అనే బ్రహ్మను అంటే ఇంకొక జ్ఞానంతో తెలియబడుతుంది. వి డోంట్ హ్యావ్ మెనీ బ్రహ్మన్స్, ఓన్లీ వన్ బ్రహ్మన్. ఏకమేవ అద్వైతం. మూడోది, బ్రహ్మము తనను తానే తెలుసుకుంటుంది. అంటే తెలుసుకుంటుంది అంటే బ్రహ్మము జ్ఞేయమవుతుంది. తనను తానే తెలుసుకున్నప్పుడు అది జ్ఞేయం రూపంలో తెలుసుకుంటూ ఉంటుంది, జ్ఞానం రూపంలో తెలుస్తుంది అనేటటువంటిది కూడా పుస్తకం అని చెప్తుంది. దెర్ ఆర్ త్రీ దిస్ ఆర్గ్యుమెంట్. ఇఫ్ యు సే దట్ బ్రహ్మన్ ఈజ్ గివెన్ ఏ జ్ఞేయత్వ స్టేటస్, బ్రహ్మానికి జ్ఞానానికి తెలియబడే వస్తువు అనేటటువంటి స్థితి కల్పిస్తే మూడు విధాలుగా దానిని సాల్వ్ చేయాలి. ఒకటి, అది తాను తానే బ్రహ్మం తెలుసుకో. రెండు, ఇంకో జ్ఞానంతో తెలియబడాలి. మూడు, జ్ఞానం కూడా జ్ఞేయం వలే, జ్ఞానం కూడా జ్ఞేయం వలే జడము, ఇంకొక జడ వస్తువుకు తెలియాలి. ఏ చైతన్యమునకు తనకు తనను తనను తానే తెలుసుకునే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డజంట్ రిక్వైర్ టు ఇల్యూమినేట్ ఇట్ సెల్ఫ్. దాని పని ఏమిటి? ఇతరమును తెలుసుకోవడమే. టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ల్యాంప్. ల్యాంప్ క్యాన్ ఈజ్ నీడెడ్ టు ఇల్యూమినేట్ ఆబ్జెక్ట్స్ అండ్ డజంట్ నీడ్ ఇట్ సెల్ఫ్ టు ఇల్యూమినేట్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక దీపము తనను తాను ప్రకాశించుకోవలసిన అవసరము లేదు, దీపములోనే అన్ని ప్రకాశము అవుతాయి. ఆల్సో నోయర్ అండ్ నోన్ మస్ట్ బి సపరేట్. మనకేమిటి? నోయర్ అండ్ నోన్. నోయర్ ఈజ్ వన్, నోయర్ అండ్ నోన్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ మెనీ. సో దే మస్ట్ బి టూ డిఫరెంట్ థింగ్స్. జ్ఞానము ఎన్నటికీ జ్ఞేయము కాదు, జ్ఞేయము కంటే భిన్నము. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ దాన్ ద జ్ఞేయ. బి అంటే ఏమిటి? ఇంకో జ్ఞానంతో తెలియదు. జ్ఞానం వన్ వేరొక జ్ఞానం జ్ఞానం టూ చేత తెలుస్తుంది అంటే ఆ జ్ఞానం టూని తెలియడానికి మరొక జ్ఞానం రావాలి, జ్ఞానం త్రీని తెలియడానికి జ్ఞానం ఫోర్ రావాలి, జ్ఞానం ఫోర్ని తెలియడానికి జ్ఞానం ఫైవ్ రావాలి. ఇలాగా ఒక జ్ఞానము తెలియబడేది ఇంకొక జ్ఞానంతో తెలుస్తుంది అంటే జ్ఞానం వన్కి జ్ఞానం టూ, బ్రహ్మన్ వన్కి బ్రహ్మన్ టూ, బ్రహ్మన్ టూని తెలియడం బ్రహ్మన్ త్రీ, బ్రహ్మన్ త్రీని తెలియడం బ్రహ్మన్ ఫోర్, ఇలా వస్తుంది. దీనినే ఇన్ఫైనట్ రిగ్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫైనట్ రిగ్రెషన్, అనవస్థా దోషం, ఇట్ విల్ నెవర్ ఎండ్, విసెస్ సైకిల్ అని కూడా అంటాం కదా, దే అనవస్థా దోషము ఆర్ ఇన్ఫైనట్ రిగ్రెషన్. నెంబర్ సి, ఇంకొక జడ వస్తు అంటే బ్రహ్మాన్ని నా సెల్ ఫోన్ తెలుసుకుంటుందండి, ఎలా తెలుసుకుంటుంది? జడము దేన్ని తెలుసుకోలేదుగా, అంచేత ఇట్స్ నాట్ పాసిబుల్. ఆల్ ద త్రీ సిచ్యువేషన్స్ విచ్ అరైజ్ అవుట్ ఆఫ్ యువర్ కన్క్లూషన్, ఈ మూడు రకములైన స్థితులు ఏర్పడతాయి. నువ్వు బ్రహ్మానికి జ్ఞేయత్వం కానీ అభ్యుపగమ్యతే అన్నావంటే, బ్రహ్మము జ్ఞేయమని అన్నావు అంటే, ఇతర వస్తువులే తెలిసేది అన్నావంటే, చైతన్యం కూడా తెలియబడేదని స్వీకరిస్తే మూడు విధాలుగా చెప్పాలి. తనను తానే తెలుసుకుంటుంది, ఇంకో జ్ఞానంతో తెలియబడుతుంది, ఇంకో జడంతో తెలియబడుతుంది. ఫస్ట్ వన్, తనను తాను తెలుసుకునే అవసరం లేదు. ఎందుకు? దాని పర్పస్ ఇంకొకటి తెలుసుకోవడానికే. ల్యాంప్ డజంట్ రిక్వైర్ ఇట్ సెల్ఫ్ టు నో దట్ ఇట్ ఈస్ దేర్ టు ఇల్యూమినేట్ అదర్. ఆల్సో వి నో దట్ ది నోయర్ అండ్ ద నోన్ మస్ట్ బి సెపరేట్. జ్ఞానమునకు మీ మతంలో ఇచ్చినట్టు మేము ఎప్పుడూ వస్తు స్టేటస్ జ్ఞేయం స్టేటస్ ఇవ్వము. జ్ఞేయము జ్ఞానము కంటే భిన్నం. రెండు, జ్ఞానం ఒకటిని తెలియడానికి జ్ఞానం రెండు ఉండాలి అంటే జ్ఞానం రెండు మరి దేంతో తెలుస్తుంది? ఆ జ్ఞానం మూడు ఉండాలి, అది మూడుగా తెలుస్తుంది, జ్ఞానం నాలుగు ఉండాలి. దీనినే అనవస్థా దోషము లేక ఇన్ఫైనట్ రిగ్రెషన్ అంటారు. అది పాసిబుల్ కాదు. ఇంకో జడ వస్తువుతో తెలియబడుతుంది అంటే జడమైన ఏ పదార్థము ఇంకో తెలుసుకోలేదు కాబట్టి, ది వెరీ డెఫినేషన్ ఈజ్ ఇట్ కెనాట్ నో ఎనీథింగ్ బై ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ జడ. సో జడ వస్తువు ఇంకో దాన్ని తెలియలేదు కాబట్టి అది కూడా పోసాగదు. దెన్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం? వాట్ ఈస్ ద సొల్యూషన్? ద సొల్యూషన్ ఈజ్ డోంట్ సే
బ్రహ్మ ఆర్ జ్ఞానం ఈజ్ వస్తు. బ్రహ్మకి వస్తుత్వాన్ని కల్పిస్తే ఈ తలనొప్పి వస్తుంది. బ్రహ్మకి జ్ఞానము అభావము కంటే వేరు. అభావము కూడా జ్ఞేయము కదా. అంటే వాళ్ళు అభావము నిత్యం అంటున్నారు. అభావము నిత్యం అంటే అదే అబ్సల్యూట్ అంటున్నారు. అభావము కంటే జ్ఞానం వేరు. అభావం ఇస్ ఎ జ్ఞేయం. ఇట్ ఈస్ నోయబుల్ దట్ దర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ దిస్ రూమ్ ఈస్ నోన్. అభావము తెలిసేదానికి జ్ఞానం వేరుగా ఉంటుంది. అభావం అంటే లేకపోవడము. జ్ఞానం అంటే సత్. అభావం తల్లుక లక్షణం ఏమిటి? లేకపోవడం. జ్ఞానం అంటే ఏమిటి? ద వెరీ డెఫినేషన్ ఆఫ్ జ్ఞానం ఈజ్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. జ్ఞానం ఈజ్ సచ్చిత్. వితౌట్ సత్ దెర్ ఇస్ నో చిత్. వితౌట్ సిత్ దెర్ ఇస్ నో సత్. జ్ఞానం ఇట్ సెల్ఫ్ ఈజ్ సత్. సత్తే జ్ఞానం. ది అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. ఓకే. కనుక ది థింగ్స్ జ్ఞాన జ్ఞేయములు వేరు. జ్ఞానము బ్రహ్మము, జ్ఞేయము ఈ ప్రపంచము నా శరీరం. జ్ఞానము నిత్యము, జ్ఞానము ఏకత్వము అనే స్వీకరించాలి. జ్ఞానం ఈజ్ ఎన్ఏఎస్ ఎన్ నిత్య ఏ అబ్సల్యూట్ అభిన్న అద్వయ. ఏ అంటే అద్వయ, ఎన్ నిత్య, ఎత్ ఎస్ స్వతంత్ర. ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బికాస్ ఇట్ ఇస్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. ఇది ఐదో పవర్. ఇంకొంచెం ఉంది దీనికి. పూర్వపక్షం జ్ఞానం కూడా తెలిసేదేనండి, జ్ఞానం కూడా వస్తువేనండి, జ్ఞానం కూడా జ్ఞేయమేనండి, దాని జ్ఞేయత్వం పెట్టేద్దామండి అన్నారు. ఎవరు? వైనాశికులు. వాళ్ళకేమిటి? ప్రతీది వస్తువే. ఆ వస్తు జ్ఞానం తెలుస్తుంది, పోతూ ఉంటుంది. వస్తువు పోతే జ్ఞానం పోతుంది, ఇంకేముండదు, క్షణికం శూన్యం. సో అంచేత జ్ఞేయత్వాన్ని ఇచ్చేద్దాం బ్రహ్మగారికి, బ్రహ్మను వస్తువు చేసేద్దాం అంటారు. తెలియరా అని అన్డిఫరెన్షియేటెడ్ స్వరూప జ్ఞానం అనేది వేరే ఉండక్కర్లేదు. ఉన్నదంతా వ్యవహారంలో ఉన్న జ్ఞేయములు. ఆ జ్ఞేయాలు వచ్చిపోయే జ్ఞానము వస్తు విజ్ఞానము, లేకపోతే ప్రవృత్తి విజ్ఞానమే ఉంటుంది. జ్ఞానం మరి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పుకున్నాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. త్రీ పాసిబిలిటీస్. జ్ఞానము జ్ఞేయము చే తెలియబడుతుంది. నాట్ పాసిబుల్ బికాస్ జ్ఞాన కెనాట్ బి నోన్ బై ఎనీ జ్ఞేయ. జ్ఞేయం జ్ఞానాంతరే అంటే వేరొక జ్ఞానం తెలియబడుతుంది. అలా చెప్పుకుంటే అనవస్థా దోషం వస్తుంది. జ్ఞానం వన్కి జ్ఞానం టూ, జ్ఞానం టూకి జ్ఞానం త్రీ, జ్ఞానం త్రీ జ్ఞానం ఫోర్. దెర్ ఇస్ నో ఎండ్. లేకపోతే జ్ఞానం స్వేన తనను తానే తెలుసుకుంటుంది. అది కూడా అక్కర్లేదు. ఇట్ డజంట్ రిక్వైర్ టు నో ఇట్ సెల్ఫ్. ఎ ల్యాంప్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ టు నో ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ ఇల్యూమినేట్స్ అదర్స్. ఇట్ సేస్ జ్ఞానస్య స్వేనైవ జ్ఞేయత్వం అభ్యుపగమ్. తత్రాపి అక్కడ కూడా సుషుప్తిలో ఉండేటటువంటిది జ్ఞేయత్వమే కానీ జ్ఞానం లేదు. వేదాంత స్టాండ్ ఏమిటి? జ్ఞాన డస్ నాట్ కమ్ అండర్ జ్ఞేయ ఎట్ ఆల్. యు బ్రేక్ యువర్ హెడ్ 100 టైమ్స్ ఆర్ బ్రింగ్ 1000 వైనాశికాస్, జ్ఞాన కెన్ నెవర్ బి ఏ జ్ఞేయ. భేదస్య సిద్ధత్వాత్ ద డిఫరెన్స్ ఇస్ ఎస్టాబ్లిష్ అండ్ జ్ఞేయ జ్ఞానయోహ అన్యత్వం. ద డిఫరెన్స్ ఇస్ ఎస్టాబ్లిష్. సో జ్ఞాన ఈజ్ ఆల్వేస్ జ్ఞాన, ఇట్ కెన్ నెవర్ బి జ్ఞేయం. జ్ఞేయం ఈజ్ ఆల్వేస్ జ్ఞేయం, ఇట్ కెన్ నెవర్ బి జ్ఞాన. దీస్ ఆర్ టూ సెపరేట్ ఎంటిటీస్ మై డియర్. వన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ద అదర్ ఈజ్ ది నోయర్. వన్ ఈజ్ ది ఐ మీన్ ది నోవబుల్, ద అదర్ ఈజ్ ద నోయర్. వన్ ఈజ్ ద వస్తు, ద అదర్ ఈజ్ ద వస్తువును తెలుసుకునే జ్ఞానము. జ్ఞానము జ్ఞానమే, జ్ఞేయము జ్ఞేయమే. జ్ఞానం అన్నటికీ జ్ఞేయము కాదు. జ్ఞాన జ్ఞేయ విభాగం బ్రహ్మన్ అండ్ ద వరల్డ్ విభాగము నిత్యం. వైనాశికునకు జ్ఞానము జ్ఞేయమే అనే స్టేటసు ఉంది. వైనాశికులు ఏంటంటారు? జ్ఞానం కూడా ఒక నోబుల్ థింగ్, ఒక ఆబ్జెక్టు అంటూ వైనాశికులు కూడా వైనాశికులు అంటారు. మనకు అది లేదు. అనాత్మ రిక్వైర్స్ జ్ఞేయత్వం. వాట్ ఎవర్ ఇస్ అనాత్మ దట్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్. దట్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద వ్యవహారం. ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పీపుల్ ఎక్స్పీరియన్సెస్ దిస్ బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ ఈజ్ అనాత్మ అండ్ దిస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాగ్నిజెన్స్ బై ది సూపర్ కాన్షియస్నెస్.
ఆత్మ ఈజ్ జ్ఞానస్వరూపం, ఇట్ డస్ నాట్ రిక్వైర్ జ్ఞేయత్వం, స్వతసిద్ధం, స్వయం ప్రకాశం, అప్రమేయం. యథాశ్వసంతి చూడండి, అప్రమేయ స్వయం ప్రకాశ ఒక రెండు మంత్రాలు కలిస్తే ఉంటాయి. అంటే ఇట్ ఈస్ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ అండ్ ఇట్ డస్ ఇట్ కెనాట్ బి మెజర్డ్, మీన్స్ ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ అ ప్రమేయ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎ ప్రమాణ, వేర్ యాజ్ ఆత్మ ఆర్ ది బ్రహ్మన్ ఆర్ ది జ్ఞాన ఈజ్ అప్రమేయ, నాట్ అవైలబుల్ ఫర్ ఎనీ ప్రమాణస్. స్వయం ప్రకాశ అండ్ అప్రమేయ సిద్ధాంతం నా. ఏమిటి వాళ్ళు అడిగారు, జ్ఞానాన్ని జ్ఞేయం చేసేద్దామండి, జ్ఞానాన్ని వస్తువు చేసేద్దాం, బ్రహ్మని వస్తువుగా చూపించేయచ్చు అన్నారు. బ్రహ్మం అనరు వాళ్ళు, జ్ఞానాన్ని వస్తువు అంటారు. ఎందుకు వాళ్ళకు ఉండే జ్ఞానము వచ్చిపోయే జ్ఞానమే కదా, బ్రహ్మం అనేది వాళ్ళకి లేదు. భేదస్య తీర్థత్వాత్ ద డిఫరెన్స్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ష్యూర్లీ, జ్ఞానం వేరు జ్ఞేయము వేరు. హౌ టు ప్రూవ్? నౌ శంకరాచార్య జీ గివ్స్ ఎ వెరీ ఇంజీనియస్ ఆర్గ్యుమెంట్ అండ్ కార్నర్స్ ది పూర్వపక్షి. వ్యవహారంలో చాలా భావ పదార్థాలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? నీకు వ్యవహారంలో ఎన్ని జ్ఞేయాలు ఉన్నాయి? చాలా ఉన్నాయండి, మా ఇంట్లోనే ఉన్న 500. ఊళ్ళోకి వెళ్తామో చెప్పక్కర్లా, చాలా జ్ఞేయాలు ఉన్నాయి. జ్ఞేయ పదార్థాలు లేకుండా ఉంది కదా, అప్పుడప్పుడు అవి లేవు కదా. పదార్థ అభావం ఉన్నదా? ఉందండి, అది కూడా జ్ఞేయమే కదా. అవునండి, పదార్థ అభావము కూడా తెలుస్తుంది కదా, సో ఇట్ ఇస్ ఆల్సో జ్ఞేయ. ఓకే, అభావమును తెలిసేటటువంటి జ్ఞానం ఉండాలి కదా, లేదు అని తెలిసినటువంటి జ్ఞానం ఒకటి ఉన్నది కదా, దాన్ని అభావ జ్ఞానము. అంటే నాలెడ్జ్ ఆఫ్ అబ్సెన్స్ అండ్ అబ్సెన్స్, దెర్ ఆర్ టూ థింగ్స్, వన్ ఈజ్ ఎలిఫెంట్ ఈజ్ అబ్సెంట్, సెకండ్ థింగ్ ఈజ్ ఐ హ్యావ్ నోన్ దట్ దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, దట్ ఈస్ కాల్డ్ ది నాలెడ్జ్ ఆఫ్ అబ్సెన్స్. ఎలిఫెంట్ ఈజ్ ఇన్ దేర్ ఇన్ ద రూమ్ అభావం, అండ్ ఐ నో ఇట్, దట్ ఈస్ ది అభావ జ్ఞానం. దీస్ టూ ఆర్ సెపరేట్. డూ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎస్. దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ఎస్, దట్ ఈస్ కాల్డ్ ది అభావం, జ్ఞేయ అభావం. ఐ నో దట్ దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్, ఓకే, దిస్ ఇస్ కాల్డ్ అభావ జ్ఞానం. ఇందాకలది అభావ జ్ఞేయము, ఇది అభావ జ్ఞానము. ఆర్ ద టూ ఆర్ వన్? రెండండి. ఓకే, యు హ్యావ్ టు అగ్రీ, జ్ఞాన అండ్ జ్ఞేయ ఆర్ సెపరేట్. జ్ఞానం ఎన్నటికీ జ్ఞేయము కాదు. అభావ విజ్ఞేయ విషయస్య జ్ఞానస్య అభావ విజ్ఞేయ వ్యతిరేకాత్. అభావ విజ్ఞేయ విషయం అంటే ది అబ్సెన్స్ ఆఫ్ ఎలిఫెంట్, దాని తాలూకా అభావ విజ్ఞేయ జ్ఞానము, ది నాలెడ్జ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎలిమెంట్ ఆర్ టూ సెపరేట్ థింగ్స్. ద నాలెడ్జ్ ఆఫ్ అబ్సెన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నోన్ అబ్సెన్స్. జ్ఞానజ్ఞేయో అన్యత్వం సిద్ధం హే, దట్ దీస్ టూ ఆర్ డిఫరెంట్. ద జ్ఞేయ ద వరల్డ్, ద జ్ఞాన ద బ్రహ్మన్ ఆర్ సెపరేట్, హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. జ్ఞానము జ్ఞేయము వేర్వేరని నిరూపించబడినది. ఈ ఏలనగా సిద్ధం, ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్, మృతం పునః ఉజ్జీవితం. మృతం చనిపోయిన వారిని పునః తిరిగి ఉజ్జీవయుతం బ్రతికించుట నశక్యతే, నాట్ పాసిబుల్. తత్ అదే విధముగా తస్మిన్ ఏవ అన్యథా కర్తుం, అంటే జ్ఞాన జ్ఞేయములు వేరుగాదు అని ఒకటి చేసేయడం. వైనాశిక శతై అపి, వందల కొరది వైనాశికులకైనా నశక్యతే, ఇంపాసిబుల్. జ్ఞానము ఎప్పుడూ భావరూపమే, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ సెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది ఓన్లీ పాజిటివ్ సెన్స్ ఇన్ ద హోల్ యూనివర్స్. జ్ఞానం ఒక్కటే పాజిటివ్ సెన్స్, ఎనీథింగ్ ఎల్స్ దో అపియర్ టు బి పాజిటివ్లీ ప్రజెంట్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ రిఫ్లెక్షన్. జ్ఞానం ఎప్పుడూ ఇట్ ఇస్ నెవర్ హ్యాస్ ఎ నెగటివ్ సెన్స్. జ్ఞానం ఎన్నడూ అభావము కాదు. మీకు అభావం నిత్యం అభావం నిత్యం అని గెంతుతున్నారు మీరు. అభావము హౌ కెన్ ఇట్ బి జ్ఞానం? హౌ కెన్, జ్ఞానం షుడ్ బి ఎ పాజిటివ్ ఎంటిటీ, ఇట్ కెన్ నెవర్ బి ఎ నెగటివ్ ఎంటిటీ. జ్ఞేయములకే ఉండడము ఉండకపోవడము
భావము అభావము, ఎలిఫెంట్ ఉండడమో ఉండకపోవడము, సుబ్బారావు గారు ఇక్కడ ఉండడమో ఉండకపోవడము, ఆ అనుభవం ఉండడమో ఉండకపోవడము, డార్జిలింగ్ వెళ్ళి అనుభవం పొందడము అనుభవం ఉండకపోవడము జ్ఞేయాలకే ఉందిరా నాన్న. జ్ఞానం ఎప్పుడు అభావం అనే పరిస్థితే లేదు. జ్ఞానం ఇస్ ఆల్వేస్ పాజిటివ్, ఇట్ కెన్ నెవర్ హ్యావ్ ఎ నెగటివ్ సెన్స్. మళ్ళీ ఐదో దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. భేదస్య సిద్ధత్వాత్ జ్ఞేయము జ్ఞానము వేర్వేరని సిద్ధించినది ప్రూవ్డ్ హి జ్ఞాన జ్ఞాన యోగే జ్ఞేయ జ్ఞాన యోహ అన్యత్వం సిద్ధం అభావ విజ్ఞేయ విశేష జ్ఞానస్య అభావ జ్ఞేయ వ్యతిరేకాదన్యత్వం సిద్ధం. తెలియబడేది తెలుసుకున్నది అన్నిటికీ ఒకటి కావు. విజ్ఞాతారం మరే విజ్ఞానీయాత్ మనస్సు వలే ఆలయ విజ్ఞానం జ్ఞానం. జ్ఞానమే జ్ఞేయమే నిద్రలో అభావ రూపమైన జ్ఞేయము, దానికంటే స్వరూప జ్ఞానము వేరు. చనిపోయిన వాడిని మళ్ళీ పునర్జీవితుడగునా నహిత సిద్ధం మృతం ఇవ ఉజ్జీవయుతం పునః అన్యథాతత్వం శక్యతే వైనా చకచతైరపి. జ్ఞానజ్ఞేయం ఒక సిద్ధించినటువంటి భేదాన్ని త్రోసిపుచ్చి చనిపోయిన వాడిని మళ్ళీ బతికించినట్లుగా నువ్వేమిట్రా అభావాన్ని మళ్ళీ అభేదాన్ని మళ్ళీ నిలబెట్టేద్దాం అనుకుంటున్నావు? నీలాంటి వాళ్ళు 100 మంది 100ల కొద్ది వచ్చిన పాసిబుల్ కాదు. ఫోర్ నోయర్ నోన్ విభాగ ద డిఫరెన్స్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద డిఫరెన్స్ దట్ ద నోయర్ ఇస్ ద బ్రహ్మన్ అండ్ ద నోన్ ఇస్ ఆల్ ఎవ్రీథింగ్ ఎల్స్ దిస్ డిఫరెన్షియేషన్ దిస్ సెగ్రిగేషన్ క్లియర్ కట్ డిమార్కేషన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎన్ఏఎస్ ఇస్ నాట్ జ్ఞేయం ఎన్ అంటే నిత్యం ఏ అంటే అద్వయం ఎస్ అంటే స్వతంత్రమైనటువంటి ఆ బ్రహ్మము ఇట్ ఈస్ నెవర్ ఎ జ్ఞేయం ఇట్ కెనాట్ బి ఎన్ ఆబ్జెక్ట్ కన్క్లూషన్ వాట్ ఆర్ ద కన్క్లూషన్స్ జ్ఞానము కొలతలకు అందనిది ఇట్ ఇస్ నాన్ ఓమాట్ అప్రమేయం జ్ఞానం ఎన్ఏఎస్ స్వతంత్రం స్వయం ప్రకాశం ఎన్నటికీ జ్ఞేయము కానేరదు జ్ఞానము ఏకము అబ్సల్యూట్ దెన్ ఎన్ఏఎస్ ఏ అంటే అబ్సల్యూట్కి ఒకటే రెండోది లేదు దాంట్లో అభిన్నం నిత్యము మారదు న్యాయాలు అనేకము అనిత్యము మారుతాయి ఎందుకంటే తెలుసుకోవడం నేను జ్ఞేయము కాదు నేను జ్ఞానస్వరూపము అహమస్మి అహం శివోహం అహమస్మి కూటస్థోస్మి అని తెలియడానికే ఓకే. ఆరవ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఇంకా వాళ్ళు జ్ఞానం కూడా తెలియబడేదే అంటున్నాడు. అంటే జ్ఞానం అనేది జ్ఞేయం అంటే జ్ఞానస్య జ్ఞేయత్వం ఏవా జ్ఞానానికి జ్ఞేయత్వాన్ని చెప్తే తదపి అన్యేనా దాన్ని తెలియడానికి మరొకటి తదపి అన్యేనా దాన్ని తెలియడానికి మరొకటి ఇది తత్పక్షే అతి ప్రసంగ ఇది చేత్. మీరు ఎప్పుడైనా మేము అనలేదురా అంటే ఒకవేళ అలా అన్నారనుకోండి అతి ప్రసంగం అవుతుంది అన్నాడు. అతి ప్రసంగం అంటే అనవస్థ దోషం రిగ్రెషన్ ఇన్ఫైనిట్ రిగ్రెషన్ అంటే జ్ఞానం 1 వేరొక జ్ఞానం 2 చే తెలుస్తుంది దానికి జ్ఞానం 3 మరొక జ్ఞానం దానికి మరొక జ్ఞానం జ్ఞానం 4 ఈ విధంగా అనవస్థ దోషం వస్తుంది. తత్పక్షే అంటే మీ పక్షంలో అంటే మీ అద్వైతంలో అనవస్థ దోషం వస్తుంది. ఎందుకు ఎప్పుడు జ్ఞానం జ్ఞేయం కాబట్టి జ్ఞానం వస్తువు కాబట్టి రెండు జ్ఞానం వస్తువు కాదురా అంటే అలా అయితే ఇలా అవుతుంది సిద్ధాంతం చెప్తున్నారు. విభాగ ఉపపత్తే ద డివిజన్ ఈజ్ వెరీ వెల్ నోన్ సర్వస్య అందరికీ కూడా. హే స్టాప్ 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 మాకు జ్ఞానము ఎన్నటికీ జ్ఞేయము కాదు. నువ్వు జ్ఞానం కూడా తెలియబడేది అని క్లాజు పెట్టేవే అది మేము ఒప్పుకోలేదుగా. చేత మాకు జ్ఞానం ఎన్నటికీ వస్తువు కాదు బ్రహ్మం ఎన్నటికీ వస్తువు కాదు కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలియడానికి ఇంకో జ్ఞానం దీన్ని తెలియడానికి మరో జ్ఞానం దాన్ని తెలియడానికి మరో జ్ఞానం అని అనవస్థ దోషం అంటున్నావే. 3 జ్ఞానం 90 జ్ఞానం 500 జ్ఞానం ఉండవురా నాన్న. జ్ఞానం ఏకమేవా అద్వయం జ్ఞానం ఒక్కటే రెండోది లేదు. యదా హి సర్వం జ్ఞేయం కశ్చిత్ తదా తద్వ్యతిరిక్తం జ్ఞానం ఏవ ఇది ద్వితీయో విభాగ ఏవ.
యదా ఏ విధముగా ఏలననగా హి ఏలననగా సర్వం జ్ఞేయం అని జ్ఞేయ వస్తువులు కశ్యచిత్ ఎవనికైనా తదా దానికి తత్ వ్యతిరిక్తం ఆ విధంగానే దానికి వ్యతిరేక్తమైన జ్ఞానం ఏవ జ్ఞానమే ఇది ఉన్నది అని ద్వితీయ విభాగ రెండు విభాగాలప్ప ఎవరికైనా సరే దేర్ ఆర్ ఓన్లీ టూ పార్ట్స్ ద ఎంటైర్ యూనివర్స్ యూ కెన్ సెగ్రిగేట్ ఇన్ టు టూ పార్ట్స్ వన్ పార్ట్ ఈజ్ ద ప్రపంచంలో జ్ఞేయములు రెండవది దాన్ని తెలుసుకునే జ్ఞానం ఈ జ్ఞేయంలో కొన్ని విదితములు కావచ్చు కొన్ని అవిదితములు కావచ్చు కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకుండా అభావంలో ఉండొచ్చు దట్స్ నో ప్రాబ్లం బట్ తెలుసుకునే జ్ఞానము తెలిసే జ్ఞేయము అభావం కూడా జ్ఞేయం అనేటటువంటి రెండు విభాగాలు తప్ప మూడవ విభాగము లేదు ఎవరికి అవైనాశికైహ నర్భాష్యం అవైనాశికైహ అంటే వైనాశికులు కాని వారికి వైనాశికైహ అంటే వైనాశికులు అవైనాశికై అంటే వైనాశికులు కాని వాడికి అంటే అద్వైతినై అద్వైతులకు అభ్యుపగమ్యతే ది వర్డ్ అభ్యుపగం ఉపగమ్యతే అంటే దాని దగ్గర వెళ్ళి దాన్ని ఫీలై తెలుసుకోవడం అభ్యుపగమ్యతే అంటే వి పర్సీవ్ వెరీ వెల్ ఇన్ అద్వైతంలో ఓన్లీ ఏ టూ ఫోల్డ్ డివిజన్ ఉపగమ్యతే అంటే తెలియవస్తుంది ఈ దగ్గరికి వెళ్ళి పుట్టుకుంటే తెలుస్తుంది ఉపగమ్యతే అంటే వి పర్సీవ్ అని అభ్యుపగమ్యతే పర్ఫెక్ట్లీ వి పర్సీవ్ ఎ టూ ఫోల్డ్ డివిజన్ నా తృతీయ తద్విషయ ఈ విషయంలో మూడవ విభాగం అన్నది లేదు మాకు మూడవ విభాగం వాడు మూడు కనుక అనవస్థ అనుపపత్తి అనవస్థ పోసగదు సో వాట్ ఈస్ సేయింగ్ జ్ఞానానికి జ్ఞేయత్వం ఉన్నది అనుకోండి నేను అనుకోలేదు మరి అనుకోండి అనుకుంటే ఈ జ్ఞానాన్ని తినండి ఇంక మరో జ్ఞానం ఆ జ్ఞానం తినండి మరో జ్ఞానం దానికి మరో జ్ఞానం అతి ప్రసంగ అనవస్థా దోషం మీ మతంలో ఉన్నది మరి మా మతంలో అవి లేవురా ఆగాగు మాకు జ్ఞానం అన్నిటికీ జ్ఞేయం కాదు దాన్ని అందువలన నీలాగా నువ్వు చెప్పినట్టుగా మూడో జ్ఞానం జ్ఞానం 500 జ్ఞానం మాకు అక్కర్లేదు నీకే ఆ క్షణిక విజ్ఞానం వల్ల ఇన్ఫైనట్ విజ్ఞానాలు కావాలి మాకు అవి అక్కర్లేదు జ్ఞానం ఏకమేవా అద్వైతం సర్వం అంతా కూడా జ్ఞేయం కశ్యచిత్ ఎవరికైనా జ్ఞేయం వన్ పార్ట్ తదా తద్వ్యతిరిక్తం జ్ఞానం ఏవ ద్వితీయ విభాగం దెర్ ఆర్ ఓన్లీ టూ కాంపనెంట్స్ ఎవరికైనా ప్రపంచంలో తెలిసేవి వస్తువులు జ్ఞేయములు తెలుసుకునే జ్ఞానము రెండే విభాగాలు ఉన్నాయి ఎవరికి అవైనాశికై అంటే అద్వైతినై అభ్యుపగమ్యతే తెలియవస్తుంది వేపెసీ అద్వైతంలో ఓన్లీ టూ ఫోల్డ్ డివిజన్ తృతీయ తద్విషయ దేర్ ఇస్ నో థర్డ్ కేటగిరీ ఎట్ ఆల్ ఇన్ అవర్ దిస్ మూడవ విభాగమే లేదు ఏదన్నాడు అనవస్థ వినవస్థ అంటున్నావే అది నీకు మాకు లేదు అనవస్థ అనుపపత్తి కనుక అనవస్థ పోసగదు కంటిన్యూ వైనాశికునకు మూడు లేక అంతకంటే ఎక్కువ విభాగాలు ఏమిటి వాటి విభాగాలు ఒకటి జ్ఞేయము వస్తువు రెండోది జ్ఞానం వన్ను వచ్చిపోతూ ఉంటుంది ఇంకో జ్ఞానము మళ్ళీ వచ్చిపోతూ ఉంటుంది ఇలా ఉంటాయి ఇంకా అసలు విజ్ఞానమే వాడికి క్షణికము జ్ఞేయం విల్ ఆల్వేజ్ బి జ్ఞేయం జ్ఞానం వన్ విల్ బి జ్ఞేయం వన్ అండ్ జ్ఞానం అంటే ఈ జ్ఞానం వన్ ఏమిటవుతుంది ఇది జ్ఞేయాన్ని తెలుసుకున్నప్పుడు జ్ఞానం అవుతుంది మళ్ళీ ఇంకో దాని తెలియబడేటప్పుడు ఇది జ్ఞేయం వస్తువు అయిపోతుంది జ్ఞానం టూ విల్ బి జ్ఞానం టు నో ద ప్రీవియస్ జ్ఞానం అండ్ సో ఆన్ దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫైనట్ రిగ్రెషన్ అంటే ఒక వస్తువు ఈ వస్తువుని తెలుసుకునేటటువంటి జ్ఞానము ఇది తెలియబడాలంటే ఇది మళ్ళీ వస్తువు అవుతే అప్పుడు ఇంకో జ్ఞానం దీన్ని తెలుస్తుంది దాంతో మరో జ్ఞానం వస్తుంది అలా అంటారు అన్నమాట అలాంటి పాసిబిలిటీ లేదు అంటున్నారు ఇక్కడ ఇన్ఫైనట్ రిగ్రెషన్ ఆర్ అనవస్థ అద్వైత వి హ్యావ్ ఓన్లీ టూ వాట్ ఆర్ దోస్ టూ ద నోన్ అండ్ ద కాన్షియస్ ఇది తెలియబడే జ్ఞేయాలు తెలుసుకునే జ్ఞానం వీ డోంట్ హ్యావ్ మల్టిపుల్ డివిజన్స్ మూడోది ముప్పైది అక్కడ లేవు సర్వస్య విభాగ ఉపపత్తే అందరికీ ఈ విభాగము ఓన్లీ టూ అనేటటువంటిది వెరీ మచ్ యాక్సెప్టెడ్ బై ఆల్ ఇన్ అద్వైత
ఇట్ ఈస్ లాజికల్ టు డివైడ్ ది యూనివర్స్ టు వన్ ది వస్తు, ద అదర్ ఇస్ ద కాన్షియస్నెస్. అండ్ వి నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ సెవెరల్ టైమ్స్. తత్వం ఏమిటి, జ్ఞానతత్వం ఏమిటి అనేది పదిసార్లు చెప్పుకున్నాం. యదా హి కశ్చిత్ సర్వం జ్ఞేయం, యదా ఎప్పుడైతే ఎప్పుడైతే కశ్చిత్ ఎవరికైనా సర్వం, అన్నిటిలోనూ జ్ఞేయం ఒక పార్టు, తద్వ్యతిరిక్తం జ్ఞానం రెండవ పార్టు, ఇది ద్వితీయ విభాగ రెండే పార్ట్. అవినాశికై అవైనాశికై అంటే అద్వైతనై వైనాశికులు కాని వారికి అభ్యుపగమ్యతే పర్సీవుడు సో నా తృతీయ తృతీయ తద్విషయ థర్డ్ కేటగిరీ. దేర్ఫోర్ యు డు నాట్ హ్యావ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ రిగ్రెస్ ఆర్ అనవస్థ దోషం. యు డు నాట్ యాక్సెప్ట్ ఎ సెకండ్ కాన్షియస్నెస్ టు నో ద ఫస్ట్ కాన్షియస్నెస్. వి డోంట్ రిక్వైర్ ఎ బ్రహ్మన్ టూ టు నో బ్రహ్మన్ వన్. ఏ బ్రహ్మం ఈజ్ ఏకం అండ్ అద్వయం. దిస్ ఇస్ వాట్ ఉపనిషత్ సేస్. దేర్ ఆర్ టూ ఫ్లాస్ ఇన్ యువర్ మతం. మీ దాంట్లో రెండు ఫండమెంటల్ బ్లండర్స్ చేస్తున్నారు వైనాసికులారా, బౌద్ధిస్టులారా. జ్ఞేయ స్టేటస్ జ్ఞానానికి ఇస్తున్నారు, జ్ఞానాన్ని వస్తువు అంటున్నారు. అది పరమ సుతరాము ఒప్పుకోము. రెండోది మల్టిపుల్ జ్ఞానాలు ఉన్నాయి అంటున్నారు, జ్ఞానం ఒక్కటే ఉంటుంది. సో అనవస్థ మీకు కానీ మాకు కాదు. ఏడో పూర్వపక్షం కూడా చెప్పేసుకుని ఆపుకుందాం, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. జ్ఞానస్య స్వేన ఏవ అవిజ్ఞేయత్వే సర్వజ్ఞత హాని. బ్యూటిఫుల్. మీరు జ్ఞానము తెలిసేది కాదు అన్నారు కదా, జ్ఞానం తెలియక్కర్లేదు, తెలియదండి. అది ఎప్పుడు జ్ఞానమని అంటే అది జ్ఞేయం కానే కాదు అన్నారు. అయితే తన్ని కూడా తెలుసుకోదా, జ్ఞానం ఎప్పుడు జ్ఞేయం కాదంట. తనను తెలుసుకుంటుంది అన్నాం అనుకోండి, అది జ్ఞేయం అయింది కదా తెలుసుకున్నప్పుడు అంటాడు. అందుకని తనను కూడా తనను తెలుసుకోదా అంటే అప్పుడు సర్వజ్ఞ ఎలా అవుతుంది, తననే తను తెలుసుకోలేనిది అంతటినీ తెలుసుకున్న అంటున్నారు కదా ఎలా అవుతుంది. మీ జ్ఞానానికి సర్వజ్ఞం అనే సిద్ధాంతానికే భంగం వస్తుంది కదా. జ్ఞానం విల్ బి నోన్ బై నన్ అకార్డింగ్ టు యూ. దట్ జ్ఞానం దట్ బ్రహ్మన్ ఈజ్ నోన్ బై నన్. ఎవరు ఆ బ్రహ్మాన్ని వస్తువుగా తెలుసుకోలేదు అంటున్నారు. అలా తెలుసుకోకపోతే తనను తానేది తెలుసుకోకపోతే వస్తువులను ఎలా తెలుసుకుంటుందండి, అది సర్వజ్ఞత్వం ఎలా అవుతుంది. జ్ఞానం కెనాట్ బి సెడ్ యాజ్ నో కేర్. తనను తానే తెలుసుకోలేనిది సర్వజ్ఞమని ఎలా అంటారు ఆచార్య. జ్ఞానం హ్యాస్ టు నో ఆల్ వ్యవహార గోచరం. ద డెఫినేషన్ ఆఫ్ జ్ఞానం ఈజ్ ఇట్ షుడ్ నో వాట్ ఎవర్ ఇస్ ద వ్యవహార వస్తు. సో హ జ్ఞానం హ్యాస్ గాట్ సర్వజ్ఞ స్టేటస్. జ్ఞానం ఈజ్ సర్వజ్ఞ బికాస్ ఇట్ కెన్ నో ఎనీథింగ్. యు పుట్ ఎనీథింగ్ ఇన్ దట్ జ్ఞాన ఇట్ షైన్స్. యు పుట్ ఎ మౌంటైన్ ఇట్ షైన్స్. యు పుట్ ఎ స్మాల్ యాంట్ ఇట్ షైన్స్. యు పుట్ ఎ స్మాల్ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్ ఇట్ షైన్స్. ద జ్ఞాన కెన్ గెట్ ఎనీ వ్యవహార వస్తు. And also it can cognize the absence of the vyavaharas. Adi unnadi ledu ani rendu kuda viditanni aviditanni kuda rendittini chudagaliginatvanti shakti jnanamunaku unnadi. Andike sarvajna annamu. Adi tananu telusukovalsina avasaram ledra nanna. Mee vatanlo jnanamu itara jnayamunanu telustundi gaani tananu tanu teliyadu sarvajnam ela. Adi vadi prashna siddhantam cheptaru. సహాపి దోష తస్యవ అస్తు. ఈ దోషము కూడా వానికే అగుగాక. ఎవరికి తస్య అంటే వానికి, ఎవనికి వైనాశికునికి. ఇప్పుడు నువ్వు చెప్తున్నావే ఈ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం కూడా వైనాశికుడిదే, నాది కాదు ఆ ప్రాబ్లం. కిం తన్నిబర్హణేనా ఒకటేవాడు, తన్నిబర్హణేనా అస్మాకం, దానిని త్రోసిపుచ్చడం నాకేం పని. ఆ ప్రాబ్లం మీది కాబట్టి మీరే తీసుకోండి. మీ కొంట్లో బాగాలేతే మీరే హాస్పిటల్కి వెళ్ళండి. తన నిబర్హణ అస్మాకం కిమ్, వాట్ ఈస్ ద పర్పస్ ఇన్ మై ట్రయింగ్ టు సార్ట్ ఆఫ్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఐ డోంట్ రిక్వైర్. అనవస్థా దోష జ్ఞానస్య జ్ఞేయత్వాత్ అప్యుభగమాత్. అవశ్యం మీకే అనవస్థా దోషము, జ్ఞానానికి అనవస్థా దోషం ఉన్నది జ్ఞేయమని చెప్పినప్పుడు అవశ్యం చ వైనాశికానాం జ్ఞానం జ్ఞేయం. బికాజ్ వైనాసికాస్ ఆల్వేస్ సే దట్ జ్ఞానం మస్ట్ హ్యావ్ ఏ జ్ఞేయ స్టేటస్.
జ్ఞానం అనేది వస్తువు, బ్రహ్మం అనేది వస్తువు అని మీరు అంటున్నారు. మేము అనడం లేదు. స్వాత్మనాచ అవిజ్ఞేయత్వేన అనవస్థ అనివార్య. దీని వలన మీకే అనవస్థ అనేటటువంటిది అనివార్యం. కంటిన్యూ చేస్తూ శంకరాచార్య డస్ నాట్ ఆన్సర్ ఎలాబొరేట్లీ హియర్. హి సేస్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్, యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, ఐ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ దట్. తం నిబర్ఘనేన అస్మాకం కిం అన్నాడు. సచ్ ఎ సీరియస్ క్వశ్చన్, జస్ట్ సెల్ ది ప్రాబ్లమ్ ఈజ్ యువర్స్, ద సొల్యూషన్ యూ ఫైండ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్. బట్ ఆనందగిరి గారు అనే ఆయన దీనికి భాష్యానికి వ్యాఖ్యానం రాస్తున్న ఆయన, ఈ త్రూ సమ్ మోర్ లైట్ ఆన్ దిస్, ఈ సేస్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో ఫర్ యూ ఓన్లీ, ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్, దేర్ ఫార్ ఐ డోంట్ హ్యావ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్, తన్ నిబర్హణ అస్మాకం కిం, యూ బ్రేక్ యువర్ హెడ్ అండ్ సాల్వ్. శ్రీ ఆనందగిరి వాదన అనుసరించి ద డెఫినేషన్ ఆఫ్ ఆమ్నిసైన్స్, ఆమ్నిసైన్స్ అంటే సర్వజ్ఞత్వం, అన్నిటినీ తెలియడం, ఇస్ నోయింగ్ ఎవ్రీథింగ్, నోయబుల్, తెలియబడేవన్నీ తెలియబడటము, తెలియబడే వస్తువులు లేనప్పుడు తెలియడం, లేవు అని తెలియడం కూడా సర్వజ్ఞము. బట్ జ్ఞానం ఈజ్ నాట్ నోయబుల్, జ్ఞానం వస్తువు కాదు. విజ్ఞాతారం మరే కేన విజానీయాత్, అన్నిటినీ తెలిసేటటువంటి ఆత్మను బ్రహ్మమును కేనా దేని చేత విజానీయాత్ తెలియబడుతుంది? బృహదారణ్యకం 244. అతో అన్యదాత్తం అత, ఇదో ఈ డిస్కషన్ వలన అన్యత్ బ్రహ్మము కంటే వేరే ఏదైనా ఉంటే అది ఆత్మ లిమిటెడ్ కండిషన్డ్ నశించిపోయేది. కేనలో ఏం చెప్పారు? అన్యదేవ తత్ విదితాత్ అథో అవితిదాది, కాన్షియస్నెస్ ఈజ్ అదర్ దాన్ దట్ ఈస్ నోన్ అండ్ ఆల్సో అదర్ దాన్ దట్ ఈస్ నాట్ నోన్. ఉన్న దానిని లేని దానిని, ఉన్న ఎలిఫెంట్ని ఎలిఫెంట్ లేదు అనే దాన్ని తెలిసేటటువంటి జ్ఞానమే అన్యత్. దీనికి రెండింటికి వేరు అక్కడ తెలుసుకున్నాం. ఈ మంత్రాల తాలూకా ప్రభావం వలన ఆనందగిరి ఈ మూడు కోట్స్ చెప్పి ఆయన దృష్టాంతం ఇస్తున్నారు. ఆయన ఏం దృష్టాంతం ఇచ్చారు? శశశృంగం అంటే ర్యాబిట్ హార్న్, కుందేటి కొమ్ము. కుందేటి కొమ్ము ఉంటుందా? ఉండదు కదా. అదే అడిగా అనుకోండి, అయ్యా రమణమూర్తి గారు మీరు కుందేటి కొమ్ము చూచారా? ఏమిటి ఆన్సరు? కుందేటి కొమ్ము చూడలేదు. కుందేటి కొమ్ము ఉండదండి, కుందేటి కొమ్ము ఎక్కడా లేదండి. కుందేటి కొమ్మును చూడలేదు కానీ కుందేటి కొమ్ము ఉండదనే జ్ఞానం ఉన్నది కదా. కుందేటి కొమ్ము లేదు, ది అబ్సెన్స్ ఆఫ్ కుందేటి కొమ్ము ఆర్ శశశృంగం ఈజ్ పర్సీవ్డ్, బట్ శశశృంగం ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ పర్సీవ్డ్ బికాజ్ ఇట్ ఇస్ నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ అద్వైత జ్ఞానం, నెవర్ అండర్ ద నోయబుల్ లిస్ట్ ఇన్ అద్వైతం. జ్ఞానం అనే అలాస్గా నోయబుల్స్ అన్ని లిస్ట్ రాస్తే టాప్లో బ్రహ్మము, కిందని చీమ అని రాసి ఇవన్నీ తెలిసే వస్తువులు అనే లిస్టులో బ్రహ్మాన్ని పెట్టకూడదు. బ్రహ్మం అనేది నోయబుల్ లిస్టులో ఉండదు. యు ఓన్లీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ బికాజ్ యు గేవ్ ఎ నోయబుల్ స్టేటస్ టు ద జ్ఞాన. ఈ ప్రాబ్లం మీదే మీరే సాల్వ్ చేసుకోండి అన్నారు కదా. ఎందుకు వాళ్ళ ప్రాబ్లము? బికాజ్ యూ హ్యావ్ పుట్ జ్ఞాన ఇన్ ద నోయబుల్ లిస్ట్. సో వీ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లం, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్. ఏ తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య పాస సర్వమిధం విపాతి. ఇది మనం తెచ్చుకుందాం ఈ కొటేషన్. తమేవ భాంతం, దాని తాలూకా కాంతిలోనే సర్వం తస్య పాస సర్వమిధం విపాతి. అదే సర్వం తమేవ భాంతం, అన్నిటినీ అదే ప్రకాశింపచేస్తుంది. దానిని ప్రకాశింపచేసేది మరొకటి అక్కర్లేదు. తస్య భాష ఆ కాంతి అందే సర్వం ఇదం, ఈ జ్ఞేయములన్నీ విభాతి ప్రకాశం. ఉండకాన్ని అర్థం చేసుకోలేదా డియర్ అని వాళ్ళని మనం ప్రశ్నించాలి. నా ఏమాత్మా ప్రవచనైన లభ్య నా మేధయ నా బహునా శృతి అని రాబోతుంది. ఆ మంత్రం మనం మననం చేస్తాం. అంటే ఆత్మ ప్రవచనములకు అంటే బుద్ధి జ్ఞానానికి, బుద్ధిలో ఉండేటటువంటి ధారణకు ఎక్కువ పుస్తకాలు చదివడం వల్ల తెలియదు. అంటే అర్థమేమిటి? పుస్తకాలు చదవద్దు శ్రవణం చేయొద్దని కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాగ్నిషన్. నా ఏమాత్మా ప్రవచనైన లభ్య న మేధయ న బహునా శృతేన, ఇట్ ఇస్ అ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాగ్నిషన్. జాగ్రత్తగా చూడండి, కాన్షియస్నెస్
నీడ్ నాట్ బి ఆబ్జెక్టిఫైడ్ బై ఎనీథింగ్. కాన్షియస్నెస్ నీడ్ నాట్ బి ఆబ్జెక్టిఫైడ్ బై ఎనీథింగ్. వి డోంట్ రిక్వైర్ అనదర్ జ్ఞానం టు ఆబ్జెక్టిఫై దిస్ జ్ఞానం ఆర్ కాన్షియస్నెస్. ల్యాంప్ నీడ్ నాట్ బి ఇల్యూమినేటెడ్ బై అనదర్ ల్యాంప్. ఇట్ ఈస్ సెల్ఫ్ రివీలింగ్. స్వయం ప్రకాశము అప్రమేయము అని రెండు వర్డ్స్ పట్టుకుని మొత్తం ఏ ఆర్గ్యుమెంట్నైనా కొట్టిపెట్టచ్చు. యు వాంట్ టు నో కాన్షియస్నెస్ ఆర్ ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్. నౌ యు టెల్ మీ, డు యూ వాంట్ టు నో కాన్షియస్నెస్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్? ఇఫ్ యూ వాంట్ టు నో కాన్షియస్నెస్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్. యూ కెనాట్ నో ఇట్. ఇఫ్ యూ వాంట్ అన్ ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్, యు ఆర్ ఆల్రెడీ దట్. యు డోంట్ ఈవెన్ హ్యావ్ టు గెట్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ గెట్ అవే ఫ్రమ్ యువర్ అనాత్మ పార్ట్ అండ్ యూ ఆర్ దట్. సో దయానంద సరస్వతి కొటేషన్. డు యూ వాంట్ టు నో కాన్షియస్నెస్ ఆర్ ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్? ఇఫ్ ఐ సే ఐ వాంట్ టు నో కాన్షియస్నెస్, యూ నీడ్ నాట్ ట్రై బికాస్ ఇట్ విల్ నాట్ బి అవైలబుల్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ కాన్షియస్నెస్. That also not required because you are already that. Do you want to know consciousness? Don't try. First is not needed because it is not an object to know. You can never go everywhere in the whole world, go to Kashi, Banaras, Rishikesh, America, nowhere you can get Brahman as an object. First attempt is not needed at all. Okay, I want to experience. You don't have to experience, just get rid of the envelopment, this cover that you are having, and you are already that. You don't have a special experience required. Beautiful. This is the last slide. Careful ga chadavandi, chudandi, English lo untundi, nenu cheptanu vandi. There are certain this is from the Upadesha Sahasra. Upadesha Sahasra ni Shankaracharya Sri Shankaracharya varu Upadesha Sahasra ni 1000 ఉపదేశాస్ ఒక బుక్గా రాశారు. దాంట్లో సిద్ధాదేవ అహమిత్యస్యాత్ సిద్ధాదేవ అహం అనేటటువంటిది సిద్ధమే. యుష్మద్ధర్మ నిషిధ్యతే సిద్ధాదేవ అహమితి స్యాత్ యుష్మద్ధర్మో నిషిధ్యతే. నేను నువ్వు అనే డిస్క్రిమినేషన్ తీసేస్తే అది సిద్ధమే. తత్వమిత్యాది శాచనై తత్వమితి ఎందుకంటే తత్వమసి అనేటటువంటి శాసనముల వలన అది సిద్ధమే. రజ్వామివ అహిథీర్యుక్త అంటే త్రాడుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన పనేం లేదు. త్రాడ్ ఎలాగో త్రాడే. వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ గెట్ రిడ్ ఆఫ్ దట్ సర్పభ్రాంతి. తాడు ఈజ్ ఆల్రెడీ తాడే, ఎప్పుడు తాడే. బిఫోర్ ది భ్రాంతి, డ్యూరింగ్ ద భ్రాంతి అండ్ ఆఫ్టర్ ద భ్రాంతి. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ టు ఎస్టాబ్లిష్ ది రోప్నెస్. ద రోప్నెస్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రిమూవ్ ది అధ్యాస ఆర్ ద భ్రాంతి దట్ ఇట్ ఈస్ అ సర్ప అండ్ ద తాడు ఈజ్ ఎవర్ ప్రషైనింగ్ దేర్. దట్ ఈస్ తత్వమసి ఇత్యాది శాసనై. దేర్ ఆర్ సర్టన్ కన్సెప్షన్స్ రిగార్డింగ్ సెల్ఫ్ ఎవిడెంట్ ఆత్మ. సెల్ఫ్ ఎవిడెంట్ స్వయం ప్రకాశం అంటున్నారు కదా, దానిని మిస్కన్సెప్షన్స్ని ఇచ్చేస్తున్నామంటూ ఈయన భాష్యంలో రాస్తున్నారు. ఎవరు చిన్మయ రాస్తున్నారు. దేర్ ఈస్ నో ప్రాబ్లం ఆఫ్ నాన్ ఎక్స్పీరియన్స్. నాన్ ఎక్స్పీరియన్స్ అనే ప్రశ్నే లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ వీ హ్యావ్ మిస్కన్సెప్షన్ రిగార్డింగ్ ది ఆత్మ. ఆత్మ అంటే ఒకటి వేరే ఏదో అని మనం అనుకుంటాం. వేదాంతస్ ఎయిమ్ ఈజ్ నాట్ టు రివీల్ ఆత్మ. ఆత్మని ఓపెన్ చేసి చాక్లెట్ తీసినట్టు తీసి ఇది ఆత్మ అని గురువుగారు ఇస్తారనేటటువంటి దృష్టి పెట్టుకోవద్దు. ఇట్ ఈస్ ఓన్లీ నెగేటింగ్ ద మిస్కన్సెప్షన్ లైక్ ద రోప్. ఆఫ్టర్ సేయింగ్ ఐ యామ్, నేను ఉన్నాను అని చెప్పి, నేను డాక్టరు, నేను యాక్టరు, నేను 72 ఇయర్స్, నేను 71 ఇయర్స్, నేను చిన్నవాడిని, నేను పెద్దవాడిని, ఉన్నవాడిని, లేనివాడిని, ఎంతమంది బంధువులు ఉన్నారు, ఇన్ని అనుభవాలు ఉన్నాయి, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి,
ఇలా ఒక హోస్ట్ ఆఫ్ లిస్ట్ యాడ్ చేసుకుంటూ పోతాను. అండ్ ఐ హ్యావ్ ఎన్ ఆధార్ కార్డ్ ఆల్సో రిజిస్టర్డ్ విత్ నెంబర్ ఏ ప్యాన్ నెంబర్ అండ్ ఆల్ దట్ బికాస్ ఐ ఐడెంటిఫై విత్ దోస్ ఆల్ దీస్ థింగ్స్ యు నో ఆబ్జెక్ట్స్ అరౌండ్ అండ్ సే దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ మై సెల్ఫ్ అండ్ మైన్ అండ్ వీ హ్యావ్ గాట్ సో మెనీ ఐడెంటిటీస్. ఏమిటేమిటి ఐడెంటిటీస్? ఓసారి తాత అంటాను, ఓసారి భర్త అంటున్నాను, ఓసారి తండ్రి అంటున్నాను, ఓసారి కొడుకు అంటున్నాను, ఓసారి డాక్టర్ అంటున్నాను, ఓసారి యాక్టర్ అంటున్నాను, ఓసారి ఇంకోటి అంటున్నాను, ఓసారి అధ్యయన భారతిని నడుపుతున్నాను అంటున్నాను, ఓసారి మరొకటి అంటున్నాను. ఇవన్నీ అధ్యారూపాలు కదా, సన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆల్ దట్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యు యాడెడ్ ఆర్ రాంగ్. వాట్ ఎవర్ యు హ్యావ్ యాడెడ్ ఆఫ్టర్ ఐఆమ్ అహమస్మి పక్కన ఏవి రాసినా కూడా అవన్నీ తప్పు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ జస్ట్ లిమిటేషన్స్. డంప్ ఆల్ వాట్ ఐఎమ్ నాట్, నేను ఏది కాదో దాన్ని అంతటినీ డస్ట్బిన్లో పడేయి. వాట్ ఐఎమ్ నాట్ అ డంప్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ద వర్డ్ అహం బ్రహ్మాస్మి ఈజ్ నాట్ ఎన్ అడిషనల్ అట్రిబ్యూట్. అంటే అహం తాత అస్మి లాగే అహం బ్రహ్మాస్మి అనేది మరొక క్వాలిఫికేషను, మరొక అట్రిబ్యూటు, మరొక విశేషణము కాదు. ద వర్డ్ బ్రహ్మ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ రాంగ్ అట్రిబ్యూట్స్. నేను ఫలానా ఫలానా అని ఏమేమి కల్పించుకున్నాను అవన్నీ లేకపోవడమే బ్రహ్మ. శంకరాచార్య సేస్ సిద్ధాదేవ అహమితి స్యాత్ యుష్మత్ ధర్మము నిషేధ్యతే. అహం ఇది యుష్మత్ అనే ధర్మములను నిషేధిస్తే రజ్వామివ అహిధీర్యుక్త తత్వమిత్యాది శాసనై. తత్వమసి మొదలైన శాసనముల ప్రకారంగా అది సిద్ధించినదే. వి ఆర్ నాట్ ట్రయింగ్ టు నో ఆత్మ. ఇట్ కెన్ నెవర్ బి నోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. వి హ్యావ్ టు నెగేట్ ద సూపర్ ఇంపోజిషన్స్ అండ్ లీవ్ ద జీవ స్టేటస్ ఆర్ జీవభావ. వన్స్ వీ లీవ్ ద కండిషన్డ్ జీవభావ, వీఆర్ ఆల్రెడీ అహమస్మి. నీవు ఆత్మయే. ఓకే, విల్ స్టాప్ హియర్. ఓం భద్రం కన్నేభిః శృణుయామదేవ భద్రం పశ్యేమాక్షభిర్యజత్రైరంగైః స్తుష్టు వాగంసస్తనూభిః వ్యసేమదేవ హితం యదాయుః. స్వస్తిన ఇంద్రో వృత్తస్రవః స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తినస్తార్ష్యో వరిష్ఠనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. 8, 9, 10, 11 ఇంకా 4 ఉన్నాయి, చూద్దాం. Thank you.